Please subscribe Color Frames. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Tollywood lo chaala mandi top stars unnaru. వారిలో టాప్ చైర్ కోసం పోటీ పడుతున్న హీరోల్లో ముందు వరుసలో ఉండే స్టార్స్ సూపర్ స్టార్ మహేష్, రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలితో ఇండియన్ వైడ్ సూపర్ స్టార్గా అవతరించాడు ప్రభాస్. ఇక వరుస బ్లాక్ బస్టర్స్తో దూసుకుపోతున్నాడు మహేష్. వీరి సినిమాలు యావరేజ్గా ఉంటేనే కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అదే సూపర్ హిట్ టాక్ వస్తే కలెక్షన్స్తో బాక్సాఫీస్ని దున్నేస్తాయి. ఇంత స్టామినా ఉన్న వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద 3 సార్లు పోటీ పడ్డాయి. ఈ తెలుగు సూపర్ స్టార్స్ ఏ ఏ సినిమాలతో ఎప్పుడు పోటీ పడ్డారు, వాటిలో ఏవి ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో ఈ వీడియోలో చూద్దాం. మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలు మొదట పోటీ పడింది 2002 సంవత్సరంలో. తన మొదటి సినిమాతోనే మహేష్తో పోటీ పడ్డాడు ప్రభాస్. మహేష్ నటించిన బాబీ చిత్రం, ప్రభాస్ నటించిన ఈశ్వర్ చిత్రం 10 రోజుల గ్యాప్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. ముందుగా మహేష్ బాబు నటించిన బాబీ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ అయింది. మహేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు మని శర్మ ఇచ్చిన మ్యూజిక్ బాగా హిట్ అయింది. మహేష్, ఆర్తి అగర్వాల్, ప్రకాష్ రాజ్ నటన చాలా బాగుంటుంది. కానీ కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దాంతో బాబీ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయం పొందింది. ఇక మహేష్ వచ్చిన 10 రోజులకి ఈశ్వర్ మూవీ రిలీజ్ చేశాడు ప్రభాస్. ఈశ్వర్ నవంబర్ 11న రిలీజ్ అయింది. ప్రభాస్కిది మొదటి చిత్రం కావడం, హిట్ చిత్రాల దర్శకుడు జైంత్ సి పరాంజీ డైరెక్ట్ చేయడంతో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయింది. మొదటి సినిమాలోనే పక్కా మాస్ కుర్రాడిగా నటించి అదరగొట్టాడు ప్రభాస్. కథలో మంచి లవ్ స్టోరీ ఉండడం, పాటలు యూత్కి నచ్చడంతో సినిమా మంచి హిట్ అయింది. ఇలా మొదటి పోటీలో ప్రభాస్ మంచి విజయం అందుకున్నాడు. ఇక వీరి సినిమాలు మళ్లీ 2 సంవత్సరాల తర్వాత పోటీ పడ్డాయి. నాని, అడవిరాముడు సినిమాలతో 2004లో మళ్లీ బాక్సాఫీస్ బరిలో దిగారు. ఫస్ట్ నాని సినిమా మే 14న రిలీజ్ అవ్వగా, అడవిరాముడు మే 21న రిలీజ్ అయింది. మహేష్, అమిషా పటేల్ జంటగా ఎస్జే సూర్య దర్శకత్వంలో వచ్చింది నాని. డిఫరెంట్ సైంటిఫిక్ స్టోరీతో వచ్చిన ఈ మూవీలో మహేష్ నటన చాలా కొత్తగా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ అందించిన ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులకి అర్థం కాలేదు. దాంతో ఈ మూవీ మహేష్కి పరాజయాన్నిచ్చింది. ఇక వారం గ్యాప్లో తన అడవిరాముడు సినిమాని రిలీజ్ చేశాడు రెబల్ స్టార్. బి గోపాల్ డైరెక్షన్లో ప్రభాస్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన అడవిరాముడు చిత్రం లవ్ స్టోరీకి అడవి నేపథ్యాన్ని జోడించి తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఇక వీరు మూడోసారి పోటీ పడింది 2006లో. మహేష్ పోకిరి సినిమాతో, ప్రభాస్ పౌర్ణమి సినిమాతో వారం గ్యాప్లో థియేటర్స్లోకి వచ్చారు. పౌర్ణమి ఏప్రిల్ 21న రిలీజ్ అయితే, పోకిరి ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. ప్రభాస్, త్రిష, చార్మి హీరో హీరోయిన్లుగా నటించిన పౌర్ణమి చిత్రాన్ని డాన్స్ మాస్టర్ ప్రభుదేవ డైరెక్ట్ చేశారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. 100 ఏళ్ల క్రితం ఉన్న పద్ధతులు, ఆచారాలకు మధ్యలో ప్రేమ కథని జోడించి తీసిన మూవీ ఇది. ఈ మూవీకి దేవిశ్రీ ఇచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఎమోషన్ ఎక్కువగా ఉండే పాత్రలో సెటిల్డ్ నటన కనబరిచాడు ప్రభాస్. ఈ సినిమాకి హిట్ అయ్యే అన్ని పాయింట్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా మిగిలింది. ఇక పౌర్ణమి వచ్చిన వారానికి వచ్చింది పోకిరి. మహేష్ తన కెరియర్లో ఫుల్ మాస్ రోల్ చేయడం ఇదే మొదటిసారి. పోకిరి సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సూపర్ టేకింగ్, డైలాగ్స్, మహేష్ అదిరిపోయే యాక్టింగ్, మణి శర్మ మ్యూజిక్, ఇలా ప్రతి ఒక్కటి క్లాస్ నుంచి మాస్ వరకు ప్రతి ప్రేక్షకుడికి సూపర్గా నచ్చాయి. 40 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి చరిత్రలో నిలిచిపోయింది ఈ చిత్రం. ఇలా మూడోసారి పోటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు మహేష్. ఇలా 3 సార్లు పోటీలో మహేష్ ఒక బ్లాక్ బస్టర్, ప్రభాస్ ఒక సూపర్ హిట్తో సమానంగా నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.